హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. పోస్టల్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావటం జరిగింది ఫ్రెండ్స్. ఆ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే, పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్ మరియు మెయిల్ గార్డులకు నోటిఫికేషన్ కోరడం జరిగింది. స్కేల్ ఆఫ్ పే వచ్చి 21,700 రూపాయలుగా చెప్పడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చి జనరల్ కేటగిరీ 18 నుంచి 27 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్, ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్స్ చూసుకోండి ఫ్రెండ్స్. ఇక క్వాలిఫికేషన్ వచ్చి మెట్రికులేషన్ పాస్ అయితే సరిపోతుంది, 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎగ్జామ్స్ యొక్క సెంటర్ వచ్చి వైజాగ్, కర్నూలు, విజయవాడ. ఈ 3 సెంటర్లో మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి, 1st, 2nd, and 3rd. ఇక సైట్ వచ్చి, ఎగ్జామ్ యొక్క సైట్ వచ్చి www.apipost.in లేదా www.indiapost.gov.in అనే వెబ్సైట్లోకి గనక వెళ్ళినట్లయితే మీకు ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ఇక టోటల్ మార్క్స్ 100 మార్కులకు ఉంటుంది. దీని యొక్క సిలబస్ వచ్చి అప్ టు 10th క్లాస్ వరకు. ఆబ్జెక్టివ్ టైప్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నో నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు ఫ్రెండ్స్. ఇక ఈ పేపర్ యొక్క ప్యాటర్న్ చూస్తే 3 పార్ట్లలో ఉంటుంది. పార్ట్ ఏ, బిసి. పార్ట్ ఏలో 25 మార్క్స్, పార్ట్ బిలో 25, పార్ట్ సిలో 25, 25, టోటల్ 50 మార్క్స్ అనే ఉంటాయి. ఇక ఫైనల్గా 100 మార్క్స్ అనేవి ఉంటాయి. ఇక పార్ట్ ఏలో 25 మార్క్స్ జీకే మీద అడుగుతారు, పార్ట్ బిలో 25 మార్క్స్ మ్యాథ్స్ మీద అడుగుతారు, పార్ట్ సిలో 25, 25 అనుకున్నాం కదా, అందులో ఒక 25 ఇంగ్లీష్ మీద ఆబ్జెక్టివ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. రిమైనింగ్ 25 క్వశ్చన్స్ తెలుగు మీద ఉండడం జరుగుతుంది. ఇక టోటల్ వచ్చి 100 మార్క్స్ అనేవి ఉంటాయి. ఇక దీని యొక్క టైం వచ్చి 120 మినిట్స్. క్వాలిఫయింగ్ మార్క్స్, దీని యొక్క క్వాలిఫయింగ్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. పార్ట్ ఏలో అంటే 25 మార్క్స్ కదా, ఓసి వాళ్ళకి కంపల్సరిగా 10 మార్క్స్ వచ్చి ఉండాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 8 మార్క్స్ వచ్చి ఉండాలి, ఓబీసీ వాళ్ళకి 9 మార్క్స్ వచ్చి ఉండాలి. అది పార్ట్ ఏ అండ్ బి వాళ్ళు. ఇక పార్ట్ సిలో మనం ఏమనుకున్నాం, అది ఓసీ వాళ్ళకి 10, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 8, ఓబీసీ వాళ్ళకి 9. ఇక ఫైనల్గా క్వాలిఫై అవ్వాలి అంటే టోటల్గా ఓసీ వాళ్ళు 40 మార్కులు తెచ్చుకోవాలండి, ఎస్సీ ఎస్టీ 33 మార్క్స్ ఉండాలి, ఓబీసీ వాళ్ళకి 37 మార్క్స్ అనేవి ఉండాలి. ఇక అసలు విషయం ఏంటంటే ఎగ్జామినేషన్ యొక్క ఫీ. ఈ ఫీ కనుక వచ్చినట్లయితే అప్లికేషన్ ఫీ 100 రూపీస్, ఎగ్జామినేషన్ ఫీ వచ్చి 400 రూపీస్, టోటల్గా 500 రూపీస్ అయితే ఇందులో కొంతమంది అప్లికేషన్ ఫీ 100 రూపీస్ కడితే సరిపోతుంది, రిమైనింగ్ వాళ్ళు మాత్రం 500 రూపీస్ అంటే ఎగ్జామినేషన్ ఫీజ్ 400 కలుపుకుని 500 రూపాయలు కట్టవలసి ఉంటుంది. ఇక ఓన్లీ అప్లికేషన్ ఫీ కట్టవలసిన వాళ్ళు ఎవరు అంటే ఫీమేల్స్లో ఓసీ, ఓబీసీ, ఎస్సీ, 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 ఎస్టీ, అదేవిధంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. వీళ్ళు ఓన్లీ అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ కడితే సరిపోతుంది. ఇక మెయిల్లో ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ వీళ్ళు కూడా అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ కడితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు కూడా, వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఓన్లీ అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ కడితే సరిపోతుంది, రిమైనింగ్ ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఎంత
₹500 అనేవి కట్టవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ వచ్చి 5/3/2019, అంటే మార్చి అండి 5వ తారీఖు వరకు మనం పేమెంట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ సబ్మిషన్ యొక్క డేట్ వచ్చి 8/3/2019. ఇది ఫ్రెండ్స్ పోస్టల్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. ఇక దీని యొక్క పోస్టుల యొక్క వివరాలను చూసుకోవడానికి మీరు www.apipost.inలోకి వెళ్ళి కేటగిరీ వైజ్ ఉన్నాయి, జోన్స్ వైజ్ కూడా పోస్టులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూడండి. నేను వీడియో లెంత్ అవుతుందన్న ఉద్దేశంతో వాటిని చెప్పడం లేదు. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.